తెలంగాణలోని ఆ ప్రాంతం మధ్యప్రదేశ్ పోలీసుల నిఘాలో ఉంది. ఉత్తర తెలంగాణలోని ఆ ప్రాంతం నకిలీ నోట్లకు అడ్డాక మారిందా? ఆ ప్రాంతంలో నకిలీ నోట్లు మార్కెట్లోకి ఎలా వచ్చాయి? అసలు ఈ ముఠా వెనుక ఎవరున్నారు? మూలాలు ఎక్కడున్నాయి? వాచ్ ది స్టోరీ. ఇది కామారెడ్డి జిల్లా బాన్సువాడ. అభివృద్ధిలో దూసుకుపోతున్న వేళ కొందరు అక్రమార్కులు తమకు అడ్డగా మార్చుకొని నకిలీ దందాలకు పాల్పడుతున్నారు. ఇటీవల నకిలీ నోట్లు బయటపడటమే ఇందుకు నిదర్శనమని చెప్పాలి. ఓపెన్ మార్కెట్లో నకిలీ నోట్లు కలకలం రేపడంతో జిల్లావాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. బాన్సువాడకు చెందిన ఒక యువకుణ్ణి మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. మొన్నటికి మొన్న బాన్సువాడ పట్టణంలోని ఒక వ్యక్తి బ్యాంకులో డబ్బులు వేసేందుకు వెళ్లగా బ్యాంక్ అధికారులు నకిలీ నోటుగా గుర్తించి ఫేక్ నోటుగా నిర్ధారణ చేయడంతో నగరవాసులు పెను ఆందోళనకు గురవుతున్నారు. ఒక్కొక్కటిగా నకిలీ నోట్ల వ్యవహారం వెలుగులోకి చూడటంతో తలలు పట్టుకుంటున్నారు వ్యాపారులు ప్రజలు. ఇక నకిలీ నోట్లు హల్చల్ చేస్తుండడంతో 2000 నోటు 500 నోట్లు తీసుకోవాలంటేనే వ్యాపారులు జంకుతున్న పరిస్థితి. ఛత్తీస్గఢ్లోని నకిలీ నోట్లను ముద్రించిన దాదాపు 8 లక్షల విలువైన నోట్లను బాన్సువాడ యువకుడు కొనుగోలు చేసినట్లుగా తెలిసింది. మరి ఇవే నకిలీ నోట్లు ఇటు మధ్యప్రదేశ్లోనూ చలామణి కాగా అక్కడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో ఫేక్ కరెన్సీ విషయం వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం భిలాయ్ జిల్లా కేంద్రంలోని నరేష్ పవార్ అనే వ్యక్తి నకిలీ నోట్లు ముద్రించగా అతని నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు నోట్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. విచారణలో అతనిచ్చిన సమాచారం మేరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాయగఢ్ జిల్లా జీరాపూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మంగళ్ సింగ్ రాథోడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం దర్యాప్తు చేపట్టింది. మరోవైపు స్థానిక పోలీసుల సహాయంతో మధ్యప్రదేశ్ పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు నకిలీ నోట్లను బాన్సువాడకు తీసుకొచ్చాడని పోలీసులు చెబుతున్నారు. అయితే నోట్లు చలామణి చేశాడా లేదా అనే విషయం విచారణలో తేలాల్సి ఉంది. నకిలీ నోట్లు ప్రింట్ చేసిన వ్యక్తిని A1గా చేర్చి అతని వద్ద నోట్లు కొనుగోలు చేసిన రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులపై తాజాగా దృష్టి సారించారు. మరి వీరంతా కలిసి భారీగా నకిలీ నోట్లను ముద్రించేందుకు ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తుంది. నకిలీ నోట్ల కేసులో బాన్సువాడకు చెందిన యువకుని మధ్యప్రదేశ్ పోలీసు అదుపులోకి తీసుకున్నారని బాన్సువాడ టౌన్ సిఐ రామకృష్ణ చెప్పారు. మన బాన్సువాడ టౌన్లో మదిన కాలనీలో నివాసం ఉండే అబ్దుల్ అదనా 20 ఇయర్స్ ఉంటాడు ఈ బాబు. మధ్యప్రదేశ్లో వాళ్ళ పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులో నేరస్తుడిగా ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పానని అక్కడ నుండి ఇక్కడికి రావడం జరిగింది బాన్సువాడ టౌన్కి. ఈ అబ్దుల్ అదనా అనే అతని అడ్రస్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ అడ్రస్ ప్రకారం ఆ ప్లేస్లోకి పంపిస్తే వాళ్ళ కేసులో ఇన్వాల్వ్ ఉన్నాడని చెప్పినని ఆ బాబుని వాళ్ళు మధ్యప్రదేశ్ తీసుకెళ్ళడం జరిగింది. మరోవైపు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలోని ఒక మహిళ కూలి పనికి వెళ్లగా రైతు ఆమెకు 2000 నోటు ఇచ్చాడు. అయితే అది దొంగ నోటుగా గుర్తించిన మహిళ కుమారుడు 2 రోజుల క్రితం బాన్సువాడ పోలీస్ స్టేషన్లో అందజేసినట్లు సమాచారం. ఆ నోటును మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఎస్ఐ మంగళ్ సింగ్ రాథోడ్ పరిశీలించగా అది ఛత్తీస్గఢ్ ముఠాది కాదని తేల్చినట్లు సమాచారం. ఈ నోటు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లోనే ప్రింట్ చేశారని, ఈ నకిలీ నోట్లను కర్ణాటక నుంచి చలామణి చేశారని గుర్తించినట్లుగా సమాచారం.